పొంగే కాదు ఆర్మీ 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 ఈనా ఈనా ఆర్మీ నా మరి జైలందరూ ప్రేక్షకులందరూ ఎవరు అంత పిచ్చుకోలా అంటే పుష్పాటుని ఎవరు ఆపలేరు అంటున్నారు ఎవరు ఎందుకు ఆపలేరు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకుంటే అవసరమైతే దాన్ని చేసేగలరు ఇప్పుడు ఆయన ఏంటంటే అదే జరుగుద్దని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఆపేసిన సినిమా ఇప్పుడు ఎందుకు పర్మిషన్ చేశారు ఇప్పుడు ఎందుకు ఓకే చేస్తున్నారు అంటే షూటింగ్ కంప్లీట్ కాదు దాని లేదు షూటింగ్ కంప్లీట్ కావడం కాదు రెండో విషయం అంటే ఆయన వెన్నికల్లో पवन कल्याण की एग्नेट वी वेरे फ्रेंड आयन का अभिमान पवन कल्याण चंद्रशेखर अला अंत अल्लोदन चपाड़ा मेमो निजाते कवाल रोड अर्थम होवड़की प्रमोता चल चल चलिए अंदर पेलमन चल दिल्ल अर्थम हो पवन कल्याण फैंस एंत अवसर पड़ते टेजी बल्ल कोड़ता सिम हाला लेकिन चस्ता फ्रेंड ओके अलागे మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ వీళ్ళందరూ ఒకటే కానీ ఇప్పుడు ఈ రాజకీయ పరంగా ఇడిపోతారు అంటే రాజకీయ వస్తే ఇడిపోతారా చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా కనిపించలేదు ఎప్పుడు కూడా సపోర్ట్ ఆయన ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే ఉండేది అక్కడ ఉన్నాడు ఎందుకంటే అప్పుడు కొంచెం వేరే డిస్టర్బెన్స్ ద్వారా అంటే ఆయన మ్యారేజ్ విషయంలో అట్లా డిస్టర్బెన్స్ ఆయన ఉన్నారు కానీ ఏ రోజు కూడా అన్నన కాని అట ఆనన కాని ఇక్కడ వేరేంటి పవన్ అదే చిరంజీవి గారు నాగబాబు గారు కానీ ఎవరిని కూడా పక్కన పెట్టలే ఆయన ఏంటంటే ఒకొక్కళ్ళ ముగ్గురు పెద్దలు ఒకేలా ఉండరు ఒకలా ఉంటారు చిరంజీవి గారు అంటే యాక్టివిటీగా ఉండి అన్నింటిలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ అలా కాదు కొంచెం దూరం దూరం కూడా కానీ చేసేనే చేస్తూనే ఉంటారు ఆయన లెక్కను చూడాలంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది కర్ణాటకలో ఎవరు పెద్దగా హెల్ప్ చేసిన లేరు సోనీ సూద్ కొంతమంది చేశారంతే అందులో పవన్ కళ్యాణ్ చేసింది ఎంత ఉందో మీకు తెలుసా తన సొంత కారు తన ఇదిలో చాలా వరకు చేశాడు ఆయన వీళ్ళరా అబ్బాయి నువ్వు బయటకు రాసా ఇంటికెళ్ళి బయటికి రాలేదా నువ్వు చూసావా మేము చూసింది కరోనా టైలో నేను ఒక ఆర్టిస్ట్ ఆ టైలో ఎవరు చూడకపోతే ఆయన వచ్చి బయట నిలబడి కరోనా కూడా వచ్చింది కూడా ఆయనకి అలాంటప్పుడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసుగా పొత్తు పెట్టుకుని పోటీ చేయడం ఎందుకు పొత్తు పెట్టుకుని పోటీ చేశాడంటే ఐక్యతతో ఉండి ఏదైనా సాధించండి ఐక్యతతో ఉండాలని చెప్పి సాధించాడు అంతే ఇప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు ఆయన ఇప్పుడు అల్లర్జున్ కూడా దూరం పెట్టలే ఇంకా మాకేం చెప్తున్నాడంటే ఆయన ఇది చెయ్యొద్దు ఆయన ఏం అనొద్దు అన్నాడు కానీ మేమే ఊరుకుంటాం లేదు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చేశారు దూరం ఎందుకు పెట్టారు ఎగ్జాక్ట్గా ఎందుకు ఇలా మాట్లాడారు అని నాతో అంతా కూడా మొత్తం అందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు ఆయన ఎలాగ ఎదగాలి అలాగే ఎదిగాడు ఆల్రెడీ ఈయన ఇప్పుడు కుదరదని చెప్పే కదా మా పవన్ కళ్యాణ్కి అదేంటది అదంటే అది వినోబాబు వత్రం ఆయనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ రామ్ చరణ్ సినిమా కూడా పోస్ట్పోన్ అయింది రామ్ సర్ని ఎందుకు పోస్ట్పోన్ అవుతది దేనికో ఒకవేళ షూటింగ్ అవ్వ పోస్ట్పోన్ అయిందేమో తప్పించి ఆయన సినిమా కూడా పోస్ట్పోన్ అవ్వదు ఏం భయపడ్డా అల్లు అర్జున్ భయపడతాడేమో కానీ భయపడ్డా అల్లు అర్జున్ భయపడే కదా సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఏంటి మిలిటరీ అల్లు అర్జున మిలిటరీ వాళ్ళు వచ్చి ఆర్మీ 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 ఈయన ఈయన ఆర్మీనా మరి వీళ్ళందరూ ప్రేక్షకులందరూ ఎవరు అంత పిచ్చుకోలా మేమైతే మా పవన్ కళ్యాణ్ ఓకే అని చెప్పిన వాళ్ళు మేము ఎవరో ఆపం మేము కూడా చూసి ఏపీ చేస్తాం కానీ అలా కాకుండా ఇదివరకు ఇదిలో ఉండే మాత్రం సినిమా వేరు టాలెంట్ చూడాలి ఆయన రాజకీయ పరంగా ఆయన చేసిందే పుష్ప ఆయన చేసిందే మేమేమో ఎవరో ఆపజలే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పేదాకా సైలెంటే ఉన్నాం ఏదైనా ఉంటే రాజకీయాల్లో చూసుకోవాలి కానీ సినిమా పరంగా చూసుకోవడం మీద ఎంతవరకు ఏంటండి ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూడాలి అమ్మా రాజకీయ పరంగా సినిమా ఆఫ్ చేయలేదండి పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ అటు నాగబాబు కానీ అనుకోలేదు ఎవరు అనుకోలే కానీ ఈయన చేసిన కొన్ని పనులకి కొంతమంది వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముసుపుట ఆపరు ఎందుకంటే ఆల్రెడీ ఈయన వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ చెప్పాడు ఇది నాది ఏం తప్పలేదు ఇలా జరిగింది ఇలా జరిగింది అది చెప్పారు ఆ వీడియో కూడా మీరు మీలో ఎవరు వేశారు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటున్నారు ఓకే సో సనాతన ధర్మంలో మూడు పెళ్లి చేసుకోవడం విరుద్ధం
మరి ఎలా పాటిస్తున్నట్టు ప్రజలను మధ్య పెడుతున్నట మగ్గ పెట్టినంటే ఎందుకు అవుతది ఆయన పెళ్ళిళ్ళ ఆయన ఇష్టం అది అది ఎప్పుడో జరిగిపోయింది ధర్మం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నాడు అలాంటప్పుడు సనాతన ధర్మంలో మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే ఒక పిల్లని విడిచిపెట్టడమే పాపం సో దాన్ని మీరు ఎలా చూస్తారు మరి అలాగైతే చాలా మంది దేవతలు చాలా మంది రెండు మూడు పెళ్ళిళ్ళు చేస్తారు మరి ఆలకేతకు సమస్య ఇది కాదు ఎందుకు దేవతల ఏదే వాళ్ళకి ఒకటి మనకు ఒకట అంటే ప్రతి పది మంది ఇదిగో ఆరుగురు పత్రం కట్టుకోవాలి ప్రతిపిత ఒకతే కూర్చుకున్న సీతాదేవి కూడా ప్రతిపతే కదా లెక్కన చూస్తే మీరు అన్నదే మరి మీరే కదా దేవత మీరు మాట్లాడారు కదా సనాతన ధర్మాల్లో ఇలాగ ఎందుకు జరుగుతుంది సనాతన ధర్మాల్లో మరి మరి మూడు పిల్లలు నాలుగు పిల్లలు చేసుకున్నారు పూర్వకాలంలో పొంగే కాదు పూర్వం అయితే ఇప్పుడు ఒకటేనా మరి పూర్వకాలంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఆడవాళ్ళు కూడా రెండు మూడు పిల్లలు చేసుకున్నారు మగవాళ్ళు కూడా రెండు మూడు పిల్లలు చేసుకున్నారు.